Hi guys, this is Haripriya and welcome back to one more video. This video is ante meer already previous video chusunte meeku telusuntund anamata memu Chennai ki vellunnamu and akkada oka roju shopping ki vellam anamata. So ala actually enduku vellamu ante bridal jewelry semi bridal ivi teeskundamu ani cheppi endukante memu oka kotta business start chestunnamu dani kosamani velli kanukunnam anamata and alage nenu eppatincho मोबाइल अपग्रेड चेद्दामनुकुन्नानु एंदुकु अंटे कोनी रीजन्स उन्नायन्नमाट फस्ट आफ् आल नेनु ना मोबाइल 3 इयर्स ओल्ड अन्नमाट आल्मोस्ट 2020 तीसुकुन्नानु बट स्टिल नेनु अप्पुडे मार्चकूडदु 5 इयर्स वरकु अनि अनुकुन्नानु कानी यूट्यूब स्टार्ट चेयडमु आ तर्वात अंटे ना कैमरा क्वालिटी अंत एक्सलेंट गा एमुंडदन्नमाट बट नेनु हाफ द वे मेनेज చేశాను అండ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వే నేను రీచ్ అన్నమాట నేను అనుకున్న టార్గెట్ కి నాకు అందుకే అనిపిస్తుంది ఓకే మన వీడియో క్వాలిటీ కూడా అప్గ్రేడ్ చేద్దాము అని చెప్పి అదొకటి అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే నా మొబైల్ లో స్టోరేజ్ కంప్లీట్ గా అయిపోయింది అన్నమాట నేను ఎక్స్ట్రా ఇంకొక 128GB ఇది వస్తుంది కదా సాండ్ డిస్క్ అది పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాను ఇన్ని రోజులుగా ఆల్మోస్ట్ 7 మంత్స్ గా నేను అలాగే మేనేజ్ చేస్తూ ఉన్నాను అన్నమాట అందుకే అదొక రీజన్ కూడా అండ్ ఎందుకు నేను పైగా నేను ఐఫోన్ పాస్ట్ 1 ఇయర్ గా తీసుకుందాము అని అనుకుంటున్నాను బట్ నాకు ఎందుకో అంత వర్త్ కాదేమో అని అనిపిస్తుంది నేను గాడ్జెట్స్ అసలు యూస్ చేయను అన్నమాట నాకు మొబైల్ ఎందుకంటే ప్రీవియస్ గా వాడుతున్నంత వరకు ఎవరైనా ఏదైనా మెసేజ్ చేస్తే జస్ట్ రిప్లై ఇవ్వడానికి యూట్యూబ్ చూడడానికి కాల్ నాకు బేసిక్ గా కాల్స్ కూడా రావు సో కాల్ వస్తే మాట్లాడడానికి అంతవరకు నేను మొబైల్ యూస్ చేస్తాను సో నాకు మొబైల్ కోసము అంత మనీ స్పెండ్ చేసేది నచ్చలేదు ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఆల్మోస్ట్ 70-80,000 అంటే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పొచ్చు सो ने अपड़े पेट्टकूडदु अनि अनुकुन्नानु पैगा आंध्रुलु आरंभ सुरुलु अंटारु कदा सो नेनु अंदुलो नंबर 1 अन्नमाट स्टार्टिंग अन्नी कोनेस्तानु तर्वात एमी चेयनु सो ईसारि अला जरगकूडदु अनि एप्पुडू फिक्स अय्यानु अन्नमाट अंदुकने नेनु आल्मोस्ट हाफ द वे वच्चे वरकु वेट चेसि इप्पुडु तीसुकुंटुन्नानु ओके ई डिजर्व इट अनि इप्पुडु अनिपिस्तुंदि अन्नमाट अंदुके तीसुकुंटुन्नानु अंड कोंचेम मोटिवेटिंग गा उंटुंदि इंकोंचेम पुष् वस्तुंदि इंका अनि चेप्पि तीसुकुन्नानु सो अभी रीजन अन्ट त्री रीजनस उ बट वेल्लते ऑनलाइन ऑफलाइन अंत चेकनमट बट चूसक ऑफलाइन बेटर इधी आलमोस्ट 68,000 पड़ेन 256GB बाय द वे 128 का 256GB अभी एलासा नेक्स्टा मोस्टली अंदर की कुदरक बट ना लक कुदरी सैटी काबट्टी చెప్తున్నా ఇన్ కేస్ ఆ ఆప్షన్ ఎవరకన్నా ఉంటే మీరు కూడా అలా చేయొచ్చు సో అదన్నమాట నేను డీటెయల్స్ అన్ని కంప్లీట్ గా నేను వీడియో ఎండ్ లో చెప్తాను సో ఇక్కడదే నేను యాక్చువల్గా బ్లూ తీసుకుందాం అనుకున్నాను అన్ని ఆన్లైన్ లో చూసి బ్లూ చాలా బాగా అనిపిస్తుంది బట్ వెళ్ళి చూసేసరికి నాకు బ్లూ అంత అనిపిలేదన్నమాట అండ్ పింక్ అసలు నా ఇదే కాదు అండ్ yellow కూడా కాదన్నమాట సో బ్లాక్ నా ఆల్ టైం ఫేవరెట్ కలర్ అండ్ అందరూ కూడా బ్లాక్ ఏ బాగుంది బ్లాక్ తీసుకో అన్నారు అందుకని ఎక్కువ ఓట్స్ బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ తీసుకున్నాను అండ్ నాకు iOS అస్సలు తెలియదన్నమాట నేను పక్కా ఆండ్రాయిడ్ యూజర్ ని సో నాకు ఏమీ తెలియదు ఏదంటే అది చేసి గందరగోళం చేస్తానని చెప్పి అక్కడే ఉండి మొత్తం అన్ని డేటా అంతా ట్రాన్స్ఫర్ చేపించుకున్నాను అటు ఇటు అయితే డేటా అంతా మిస్ అవుతది అని చెప్పి సో అక్కడే ఉండి కంప్లీట్ గా చేయించుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందన్నమాట కంప్లీట్ బిల్లింగ్ ఇవి అంతా నేను అడాప్టర్ కూడా ఇంకా అక్కడే తీసుకున్నాను మనకు మొబైల్ ప్లస్ అడాప్టర్ 1 ఇయర్ వారంటీ ఇస్తారు వితౌట్ ఎనీ యాపిల్ పర్చేస్ ఉంటాయి కదా మనకు ప్రొటెక్షన్ వి అవి లేకుండా ఇన్ కేస్ అది కావాలి అంటే విత్ ఇన్ పర్చేస్ చేసిన 60 డేస్ లో మనము అది ఏ యాపిల్ స్టోర్ కి వెళ్ళినా గాని మనం తీసుకోవచ్చు అండ్ ఈ 1 ఇయర్ లో పెద్ద రిపేర్ కన ఏదైనా వస్తే మనము ఆల్ ఓవర్ ఇండియా ఏ ఎక్కడికి వెళ్ళినా తీసుకోవచ్చు అది అందరికీ తెలిసిందే సో ఇక్కడ అదే ఉండి అంత డేటా అంతా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అన్నమాట ఇది అన్ఎక్స్పెక్టెడ్ పర్చేస్ మా నాన్నకి చెప్పలేదు జస్ట్ నేను అమ్మ అక్క చెల్లి మేము వెళ్ళున్నాము అనుకున్నాము ఓకే ఇది అయితే మనకు ఇంత మనీ సేవ్ అవుతుంది అని చెప్పి అనిపిస్తుంది ఆ ఒక సకంగా చెప్పాలంటే ఇంపల్సివ్ పర్చేస్ అని చెప్పొచ్చు అనుకున్నాం వెంటనే తీసేసుకున్నాము యాక్చువల్గా నేను జనవరి అట్లా తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ ఇట్ హ్యాపెన్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్ కొత్త నేను అనుకున్న మొబైల్ అండ్ నా ఓన్ కష్టంతో నేను తీసుకున్నాను కాబట్టి నేను చాలా హ్యాపీ అనమాట ఫైనల్లీ మొబైల్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము
సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లిప్స్ చూసారు కదా. సో అది అఫీషియల్ అన్బాక్సింగ్ అనమాట, అండ్ ఇది డమ్మీ అన్బాక్సింగ్ అని చెప్పచ్చు. సో మనకైతే యాక్చువల్గా బాక్స్ ఇలా వస్తుంది, అండ్ వెనకాల స్ట్రిప్స్ ఇస్తారు ఎందుకంటే యాపిల్ ఎకో ఫ్రెండ్లీ అవుతుంది కదా. సో మనకు నార్మల్ పేపర్ స్ట్రాప్ ఇస్తారు అనమాట, అండ్ ఇది ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ ఉంటుంది. నేను ఆల్రెడీ యూజ్ చేసాను, జస్ట్ ఊరికే పైన స్టిక్కర్ అట్లాంటి ఇచ్చారనమాట. ఆ ఫీల్ బాగుంటుంది, బట్ నా మా అమ్మ తీసింది ఇది కుట్టి అనమాట. సో అది మొబైల్ ఉంటుంది, అండ్ లోపల సి టైప్ కేబుల్, ఇది బ్రైడెడ్ కేబుల్ అనమాట. మనకు నార్మల్ పైన సిలికాన్ లాగా వస్తుంది కదా, అయితే ఫాస్ట్గా విరిగిపోతుంది, బట్ ఇది అంత ఫాస్ట్గా విరగదు. అండ్ లోపల ఏమంటారు, సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి, అండ్ ఈ ఏమంటారు, ఈ మర్చిపోయి ఇన్స్ట్రక్షన్స్ అవి, అండ్ ఈ యాపిల్ స్టిక్కర్ ఇచ్చారు. అండ్ ఇది ఎందుకు వాడతారు, అసలు ఇది ఏ రకంగా యూజ్ అవుతుంది కూడా నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇన్ కేస్ మీకు తెలుసా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను దాన్ని వాడుకుంటాను. యూజ్లెస్గా అట్లా పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఏది వాడకుండా. అండ్ నేను యాపిల్ ఛార్జరే తీసుకున్నాను, అంతా పెట్టి తీసుకొని మళ్ళీ ఏ ఛార్జర్ అంటే అది వాడి ఇంకెందుకులే అని చెప్పి యాపిల్ ఛార్జరే తీసుకున్నాను అనమాట. 1900 బట్ తగ్గించారు, గుర్తులేదు కొంచెం తగ్గించారనమాట. అండ్ నేను అక్కడే ఒకేసారి స్క్రీన్ గార్డ్ అండ్ ఇది తీసుకున్నాను, ఇది నార్మల్ 700-800 ఏమో చెప్పారు. అండ్ నేను అప్పుడే పర్చేస్ చేశాను కాబట్టి నా కొన్ని పాయింట్స్ ఆఫర్ అన్నీ కలిపి అరౌండ్ 320-330 ఏమో పడింది. ఇంకా ఏదో ఒకటి టెంపరీగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకునేసాను అక్కడే. అండ్ అదన్నమాట నాకు మొబైల్ యాక్చువల్ కాస్ట్ 89,900 రూపీస్, 256 GB నేను తీసుకున్నాను, అండ్ ఇన్ ద కలర్ బ్లాక్. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు బ్లూ యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నాను, కానీ బ్లూ అంత అనిపించలేదు, అండ్ అది ఆల్మోస్ట్ వైట్ లాగే ఉంది. అండ్ ఎక్కువ మంది అదే కలర్ ప్రిఫర్ చేస్తున్నారనమాట, నాకు అసలు అట్లా ఎక్కువ మంది అదే తీసుకుంటున్నారు అందుకని నాకు అట్లా నచ్చదు. బ్లాక్ తక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను మా ఫ్యామిలీ అందరూ కూడా ఇంకా బ్లాకే పోదాం అనుకున్నాం, అండ్ ఇది కొంచెం బాగా డీసెంట్గా ఉంది అని నాకు అనిపించింది. సో అదన్నమాట రీజన్. అండ్ నాకు ఎలా కాస్ట్ కట్టింగ్ అయ్యింది అని నేను చెప్తాను. ఫస్ట్ నేను ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చెక్ చేశాను అనమాట. ఆన్లైన్లో అమెజాన్లో ఒక 2% డిస్కౌంట్ ఇచ్చారు, అండ్ జియో మార్ట్లో 4% డిస్కౌంట్ ఇచ్చున్నారు. అండ్ నేను ఆఫ్లైన్లో కూడా వెళ్ళి కనుక్కున్నాను, ఎక్కడ యాపిల్ వాళ్ళు ఎటువంటి డిస్కౌంట్స్ ఇవ్వలేదు. సో ఇన్ కేస్ మీకు కావాలంటే అడాప్టర్ కానీ ఏదైనా ఫ్రీగా ఇస్తాము, లేదంటే హెడ్ ఫోన్స్ కానీ అలా ఇస్తాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటే మాత్రము 5,000 క్యాష్ బ్యాక్ ఇస్తాము అని చెప్పారనమాట. సో అఫీషియల్గా ఐఫోన్ మీద ఆఫర్స్ ఎక్కడ ఏమీ పెట్టలేదు అంటే తగ్గించడానికి, ఒక అది మాత్రమే ఉంది. సో నేను ఏమనుకున్నానంటే ఓకే, జియో మార్ట్లో ఆల్రెడీ 4% డిస్కౌంట్ ఇచ్చారంటే అరౌండ్ 4,000 తగ్గిందనమాట, 85,500 ఉన్నింది. సో 5,000 ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద. సో అక్కడ ఇంకొక 5,000 తగ్గుతుంది, 80,000 పడుతుంది. ఇన్ కేస్ నా పాత మొబైల్, ఇప్పుడు నేను దాంట్లోనే షూట్ చేస్తున్నాను అనమాట, సో నా పాత మొబైల్ కానీ ఇచ్చేస్తే అరౌండ్ 5-6 వస్తుంది కదా. ఓకేలే, కనీసం ఒక మనకు ఒక 10-15,000 తగ్గుతుంది కదా, ఓకే అని చెప్పాను అనుకో. నేను ఆల్మోస్ట్ జియో మార్ట్లో తీసుకోవాలనే ఫిక్స్ అయ్యాను, బట్ ఇన్ కేస్ ఆఫ్లైన్లో తగ్గితే ఏంటి అని చెప్పాను అనేసి నేను ఆల్మోస్ట్ 3-4 స్టోర్స్కి వెళ్ళాను అనమాట. అందులో బాలాజీ మొబైల్స్కి వెళ్ళాను, లాట్ మొబైల్స్కి వెళ్ళాను, అండ్ సంగీత వెళ్ళాను. అందరూ చెప్పింది ఏంటి అంటే క్రెడిట్ కార్డు మొత్తం అమౌంట్ స్వైప్ చేస్తేనే మనకు 5,000 క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పారు, బట్ అలా కాదనమాట. నేను రిలయన్స్ డిజిటల్లో తీసుకున్నాను మొబైల్, అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మినిమం 50,000 కానీ స్వైప్ చేస్తే 5,000 ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది, మీరు కావాలంటే రిమైనింగ్ కావాలంటే డెబిట్ కార్డ్ నుంచి పే చేసినా కూడా ఓకే అని చెప్పి చెప్పారనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా ఉండింది. సో అందుకే నేను అది ఇంపల్సివ్ పర్చేస్ అని చెప్పాను కదా, అసలు కొందామని అనుకోలేదు అప్పుడు, తర్వాత కొందాంలే అనుకున్నదే కొనేసాను. ఎందుకంటే అది ఒక రీజన్, అక్కడ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే, బయట ఎక్కడ అది ఒప్పుకోలేదు. సో నేనేం చేశానంటే 68,000 క్రెడిట్ కార్డ్ నుంచి తీశాను, రిమైనింగ్ డెబిట్ కార్డ్ నుంచి పే చేశామన్నమాట. సో అక్కడ వాళ్ళు ఏం అఫీషియల్గా ఇవి ఇవ్వలేదు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ డిఫరెన్స్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, మనకు ఆఫ్లైన్లో తీసుకున్నప్పుడు జిఎస్టీ బిల్ అని ఉంటుంది కదా, అది మనకు ఆన్లైన్లో ప్రొవైడ్ చేయరు, కానీ ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీ దగ్గర జిఎస్టీ రిజిస్టర్ అయిన నెంబర్ అవి ఏమన్నా ఉంటే మీరు ఆ నెంబర్ ఇవ్వచ్చు, సో దట్
మీకు జీఎస్టీ 18% వేస్తారనమాట ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ వీటి మీద. సో మీరు ఆ 18% ఏదైతే వస్తుందో ఆ జీఎస్టీ అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అరౌండ్ 16,000-17,000 పడుతుంది అనమాట. సో అది క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ 5,000 ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్. సో ఈ రెండింటి వల్ల నాకు వాళ్ళు ఇవన్నీ చెప్పారనమాట. చెప్పాక ఓకే మనకు ఆన్లైన్ అయితే నీకు అక్కడ జీఎస్టీ మనము క్లెయిమ్ చేసుకోలేము కాబట్టి ఆఫ్లైన్ తీసుకుంటే వాళ్ళు జీఎస్టీ బిల్స్ అన్నీ ఇస్తారు కాబట్టి అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి అర్థమైందనమాట. మా బావ దగ్గర ఉంది సో మేము అలా జీఎస్టీ బిల్ అవి తీసుకొని చేసుకున్నాం. సో మాకు ప్లస్ పాయింట్ అయింది ఏంటి అంటే అదొక్క దగ్గరే. ఇన్కేస్ మీకు అలాంటి ఛాన్స్ ఉంటే మీరు ఆ పని చేయొచ్చు, లేదంటే మీరు ఆన్లైన్లోనే ఆఫర్స్ ఏదైనా పెట్టినప్పుడు తీసుకోండి. నేను ఆఫ్లైన్ పర్చేస్ చేయడానికి అదొక రీజను. 5,000 ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ప్లస్ నేను జీఎస్టీ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి. యాక్చువల్లీ నేను నా మొబైల్ ఇద్దాం అనుకున్నాను కానీ బట్ నాకు 1 ఇయర్ వెయిట్ చేసి మొబైల్ కొన్న అన్న ఆనందం కన్నా 3 ఇయర్స్ వాడిన మొబైల్ అది ఇంకెవరికన్నా ఇచ్చేయాలన్న బాధ ఎక్కువ ఉండింది. నాకు ఆ మొబైల్కి అంత కనెక్షన్ అనమాట. సో అందుకని నేను ఫస్ట్ ఇచ్చేద్దాం అనుకున్నా కానీ ఓకే ఏం కాదు అని తర్వాత రియలైజ్ అయ్యింది ఏంటి అంటే ఓకే ఇవ్వద్దు నాతోనే పెట్టుకుందాము మేబీ నేను ఇంకొంచెం ఓకే అని చెప్పి స్ట్రాంగ్ అయ్యి ఇద్దాము అని అనిపిస్తే అప్పుడు కావాలంటే అమ్మేద్దాంలే అని చెప్పి అని అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పటికైతే నాకు నా పాత మొబైల్ అమ్మేదానికి దేనికి నాకు అసలు ఏమంటారు మనసు రాలేదనమాట. సో నేను అలా కాస్ట్ కటింగ్ చేసుకున్నాను. సో దగ్గర దగ్గర నాకు 20 బాగానే తగ్గిందనమాట. ఇంతే అదేనా అంతే. సో నేను మళ్ళీ ఏం చేశానంటే ఓకే మీకు కావాలంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. వాళ్ళు మీరు ఎంతైతే క్రెడిట్ కార్డ్ నుంచి పే చేస్తారో దాన్ని మీరు సింగిల్గా చేసుకోవాల్సిన అవసరం. మీకు కావాలంటే వాళ్ళకే చెప్తే వాళ్ళు డైరెక్ట్ దాన్ని ఈఎంఐస్గా డివైడ్ చేసి ఇచ్చేస్తారు. సో దట్ మీకు నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది అండ్ 5,000 ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఇది చేసుకోవచ్చు. నేనైతే అలా చేశాను అనమాట. ఇన్కేస్ మీరేమనుకుంటున్నారు మీకు ఇంకా ఏమైనా తెలుసా తెలిస్తే చెప్పండి. అందుకే ఏదైనా మీరు ఎక్కువ అమౌంట్ పెట్టి ఏదైనా తీసుకుంటున్నారు అన్నప్పుడు రీసెర్చ్ చేయండి ఎక్కడ ఎట్లుంది ఏంటి అని. సో దట్ మీకు ఎక్కడ ఎక్కువ తగ్గుతుంది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. నేనైతే అదే చేస్తాను ఎక్కువ. ఏదైనా 1-2,000 రూపీస్ అంటే ఓకేలే పోనీలే తీసుకోవచ్చు. బట్ మనము 80-90,000 పెడుతున్నాము అంటే మనకు ఆ మాత్రము చెక్ చేసుకోవాలి కదా కరెక్టా కాదా మనం పెట్టేమని వర్తా కాదా అన్నీ చూసుకోవాలి కదా. సో అదనమాట ఇంపల్సివ్గా తీసుకున్నా కానీ బెస్ట్ డెసిషనే తీసుకున్నా నేనైతే. నాకు 90,000 ఎక్కడ ఆల్మోస్ట్ నాకు 60 అరౌండ్ ఛార్జ్ రివ్యూ అన్ని కలిపి ఒక 72-73 వేసుకోండి 73,000 అట్లా పడిందనమాట. సో చాలా వరకు బెస్ట్ అని నాకు అనిపించింది. అండ్ ఇది ఆఫర్స్ ఏమీ లేకుండా లేటెస్ట్ ఈ మొబైలే iPhone 15 నేను తీసుకుంది బేసిక్ మోడల్ 256 GB. సో ఆ స్టోరేజ్కి ఆ కాస్ట్కి ప్రజెంట్ ఉన్న కాస్ట్ నాకైతే వర్త్ అనిపించింది. మీరేమనుకుంటున్నారు ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో అదన్నమాట ఈ వీడియో. ఇన్కేస్ మీకు ఇంకేమన్నా టిప్స్ ఆన్లైన్ షాపింగ్ టిప్స్ కానీ ఆఫ్లైన్ షాపింగ్ టిప్స్ కానీ మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. నెక్స్ట్ టైం ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు నేను జాగ్రత్తగా షాపింగ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.